హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే ఎగ్ కర్రీ. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంత టేస్టీ అయిన ఎగ్ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ఎగ్ కర్రీ తయారు చేయడానికి ఉడికించిన ఎగ్స్ తీసుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ తీసుకుని చాక్తో నిలువుగా ఘాటు పెట్టుకోండి. ఇలా మనం తీసుకున్న అన్ని ఎగ్స్కి ఇదే విధంగా చాక్తో ఘాటు పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు లైట్గా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకుని 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఇందులో 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోండి. 1 స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని వీటన్నిటినీ టమాటా ముక్కల్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నూనె పైకి తేలేంత వరకు కర్రీని ఉడికించుకుని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇందులో 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. వేరొక బౌల్లోకి తీసుకుందాం. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.